కల్తీ పెట్రోల్తో వాహనాల ఇంజన్లు చెడిపోయి వినియోగదారులు నిండా మునుగుతున్నారు. అసలే కరోనా కాలం, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది మరింత భారంగా మారుతుంది. దీనిపై పట్టించుకోవలసిన అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత ఉధృతమవుతుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వినియోగదారులు వేడుకుంటున్నారు. కరీంనగర్ శివారు గ్రామమైన బొమ్మకల్ పరిధిలోని పెట్రోల్ బంకు అది. వ్యక్తిగత పని నిమిత్తం కరీంనగర్ వెళ్తున్న శివ అనే యువకుడు ఆ బంకులో లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఇంకేం, మైలేజ్ లీటర్కు 60 కిలోమీటర్లు వస్తుంది, ఎంత తిరిగినా తిరిగి ఇంటికి చేరుకోవచ్చని పెట్రోల్ బంకు నుంచి బైక్పై రయ్యమంటూ బయలుదేరాడు. 60 కిలోమీటర్ వెళ్ళాడో లేదో, బైక్ ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా నేను కదలనంటూ మొరాయించింది. దీంతో అక్కడే ఉన్న మెకానిక్కు బండిని చూపించి ఇప్పుడే లీటర్ పెట్రోల్ కొట్టించానని, బండి స్టార్ట్ కావడం లేదంటూ మెకానిక్కు చెప్పాడు. అనుమానం వచ్చిన మెకానిక్ పెట్రోల్ను పరిశీలించగా అందులో పెట్రోల్కు బదులుగా నీరు దర్శనమిచ్చింది. దీంతో కంగు తిన్న మెకానిక్ బండిలో పెట్రోల్కు బదులు నీటిని పోశారంటూ శివకు చెప్పాడు. ఆగ్రహించిన శివ మళ్ళీ బంకు వద్దకు వెళ్ళి బకెట్లో పెట్రోల్ కొట్టించాడు. పెట్రోల్ పంపు నుండి పెట్రోల్కు బదులుగా నీరు రావడంతో ఆశ్చర్యానికి లోనైన శివ ఏంటి ఇది అంటూ బంకులోని వర్గాలను నిలదీశాడు. అంతేకాకుండా తమ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావుకు సమాధానమిచ్చారు. శివ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సుంకిశాల సంపత్రావు పెట్రోల్లో నీరు రావడాన్ని పరిశీలించి బంకు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనికి ఇది ఎక్కువగా రాద్ధాంతం చెయ్యొద్దని, బండిని రిపేర్ చేసి ఇస్తామంటూ రాజీ పేరనుకొచ్చారు. అయితే ఇది శివ ఒక పరిస్థితే కాదు, చాలామంది ఇలాగే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. అయితే పెట్రోల్లో నీటిని బంకు వారు కలిపారా లేక వాటికవే కలిసాయా అనే కోణంలో అధ్యయనం చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిల్వలకు భూగర్భ ట్యాంకులను వినియోగిస్తారు. ఇలా దశాబ్దాలుగా కొనసాగుతున్న బంకులు కూడా ఉన్నాయి. బంకు నిర్మాణ సమయంలో తప్పితే లీకేజీలు ఇతర ఇబ్బందులను పరిశీలించిన దాఖలాల అంతంతే. వర్షాకాలం చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాంకుల్లో చెమ్మ తేమ చేరడం సహజమే. దీనికి తోడు పెట్రోల్లో ఉండే ఇథానాల్ సమస్యను మరింత పెంచుతున్నాయి. పెట్రోల్లో ఉండే ఇథానాల్ అడుగు భాగానికి చేరిన తర్వాత ఈ ఇథానాల్కు తేమ చెమ్మ తగిలినప్పుడు జరిగే రసాయన చర్యల వల్ల అది నీరుగా మారిపోతుంది. దీంతో పెట్రోల్ ట్యాంకులలో నీరు చేరి పెట్రోల్ పైకి తేలుతుంది. అయితే ఇన్నాళ్ళుగా లేని సమస్య ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చిందనే అనుమానం మీకు రావచ్చు. ఇందులో ప్రధానమైనది సబ్ మెర్సిబుల్ మోటార్ల వినియోగం. గతంలో ఒక పెట్రోల్ బంకులో 4 యూనిట్లు ఉంటే ఆ 4 ఇంటికి వేర్వేరు ఆఫ్ HP సామర్థ్యం గల మోటార్లను వాడేవారు. ఇవి పెట్రోల్ పైభాగంలో తేలుతూ పెట్రోల్లే వాహనాల్లో నింపేవి. కానీ సబ్ మెర్సిబుల్ పంపులు అలా కాకుండా పెట్రోల్ అడుగున ఉండి అడుగున ఉన్న నీటిని తోడి వాహనాల్లో నింపుతున్నాయి. ఇదిగో ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రధానంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్లో ఇథానాల్ కలుపుతున్నప్పుడు చమురు సంస్థలు నాణ్యమైన బ్లేడింగ్ యంత్రాలను వినియోగించాలి. అంతేకాకుండా పెట్రోల్ నిల్వ ఉంటే అండర్ గ్రౌండ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అవసరమైన మరమ్మతులు చేపడుతుండాలి. పెట్రోల్ను సరఫరా చేసే ట్యాంకుల్లో సైతం తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ట్యాంకర్లకు లైనింగ్ మెటీరియల్స్తో కోటింగ్ వేయాలి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ ట్యాంకుల గోడలకు ఫైబర్ కోటింగ్ వేయించాలి. భూగర్భ ట్యాంకుల ఓపెనింగ్ వెంట్ లైన్ షెల్ను పూయించాలి. 5 ఏళ్లకు ఒకసారి భూగర్భ ట్యాంకులను శుభ్రపరిచి బురద తదితర అవశేషాలను తొలగించాలి. అప్పుడే వినియోగదారుడికి నాణ్యమైన పెట్రోల్ అందుతుంది. ఇకపై బంకుల యజమానులు నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు శివ. బైక్ లో ఉంచుకున్న తర్వాత ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే బండి ఆగిపోయింది. ఏమైందంటే రిపేర్ చేసి బండి దగ్గర చూపిస్తే పెట్రోల్ అందులో నుంచి మొత్తం వాటర్ బొమ్మకల్ హెచ్పి బంక్.